తూర్పు గోదావరి జిల్లా బెక్కువోలులో గ్రామ గౌరవ సభ ప్రజా సమస్యలపై చర్చా వేదిక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి వేణమ్మ, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి ఆదినారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. మనం ఈ కార్యక్రమం జరిపించుకోవడం చాలా ఆనందకరమైన విషయం. పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తా ఉన్నాం. మధ్య తరగతి ప్రయాణికం ఎలా జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయో మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా వ్యాపార వర్గాలు వ్యాపారం చేసుకోలేని పరిస్థితి వచ్చింది. తన ఒక్కడు బాగుపడాలి తప్పించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక వ్యక్తి బాగుపడకూడదు అనే ఏకైక సూత్రంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. అటువంటి వ్యక్తిని సాగనంపి ఇవాళ తెలుగుదేశం పార్టీని ఆహ్వానించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది కూడా ఈ సందర్భంగా మిగిలిన ఉందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండగా ఉచితంగా ఇసుకిస్తే ఇవాళ ఒక లారీ కొనాలంటే 13,000 నుంచి 19,000 వరకు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. తద్వారా భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఇటు తాపిమేస్త్రులు కానీ భవన నిర్మాణ కూలీలకు కానీ పెయింటర్స్కి కానీ ప్లంబర్స్కి కానీ భవన నిర్మాణ రంగం మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తా ఉన్నా ఆ వర్గాలకి పని లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. పప్పు ఉప్పు దగ్గర నుంచి నూనె దగ్గర నుంచి గ్యాస్ వరకు విపరీతమైన ధరలు పెరిగిపోయినాయి. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలకి గ్యాస్ ధరకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సింది కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉంటుంది అనేది కొంతమంది ప్రశ్నించవచ్చు. ఇవాళ పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి తేడా చూడండి. పక్కనున్న యానం అంటే పాండిచేరి గవర్నమెంట్, మనకి 13 రూపాయలు లీటర్కి డీజిల్ తేడా ఉంది. ఈరోజు ఈ గౌరవ సభ పెట్టడానికి అసలు ముఖ్య కారణం ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా శాసనసభకి వెళ్ళి మనం ఏదన్నా ప్రశ్నించగల కెపాసిటీ లేకపోవడంతో ఒక శాసనసభ్యుని మనం శాసనసభకు పంపుతాం. అదే శాసనసభలో మనల్ని మనం అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళ 150 మంది ఉన్నా మనం 20 మందిని కూడా తట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడి మనల్ని నానా మాటలని అవమానించి పెడితే దానిలో గౌరవ సభలో మనం ఉండలేము. మనమంటూ గౌరవంగా బతుకుతాం.